I've fallen in love with I Love. I love. Él vole, wow. सदा सुखी भवा। द्रौपदी ज्येष्ठ कुरुवरुलु गंगापुत्रुलु भीष्म पितामहुला आशीर्वादं तीसुको। सदा सौभाग्यवती भवा। कुलगुरु कृपाचार्युल वद्द आशीर्वादं तीसुको पुत्री। अखंड सौभाग्यवती भव। रंडि रंडि। प्रणामं गुरुदेवा। द्रौपदी तो तमकु तमदैन बंधुत्वं उंदे। तामु पुत्रिकगा भाविस्ते अप्पुडु मी आशीर्वादानिकि अर्हुराले। कोडलनुकुन्ना कूडा अर्हुराले। भाग्यं ना वशंलो लेदु पुत्री, अलागे सौभाग्यं कूडा। मा वद्द अस्त्रशस्त्रालु तप्प मरिंकेमी लेवु। ए अस्त्रशस्त्रालु कावालन्ना तीसुको। वद्दु गुरुदेवा, अस्त्रशस्त्रालु वद्दुलेंडि। ఈమె యుద్ధభూమిలోకి వెళ్ళలేదు కదా। ప్రణామాలు పినతల్లి। దీర్ఘాయుష్మాన్ భవ। మా ప్రియపుత్రుడు దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు? వారు అస్వస్థులై ఉన్నారు। సరే సరే, నువ్వు అతని తరపున మీ వదినికి స్వాగతం పలుకు। ప్రణామాలు। ద్రౌపది, ఇతని మీ మరిది గారు దుశ్యాసనుడు। నన్ను కొంచెం గుర్తుంచుకోండి వదిన గారు। రండి వాసుదేవ కృష్ణ। తమ ఆశీర్వాదం పొందే హక్కు మాకు లేదా పితామహ? మా వద్ద నీకు తగిన ఆశీర్వాదం ఏదీ లేదు వాసుదేవ కృష్ణ। ఇది పిసినారితనం పితామహ। బిందువు గనుక సముద్రానికి ఏదైనా ఇవ్వాలనుకుంటే అది పసివాని నోట పెద్ద మాట కాదంటారా గిరిధర? వాద వివాదాల్లో ఒక బ్రాహ్మణుణ్ణి ఓడించడం సులభం కాదు కృపాచార్యుల వారు। సరేలేండి, ఆశీర్వాదం అందుకోకుండానే వెళ్తాం। పదండి అగ్రజ, తాము మాతో రండి। ఈ పెద్దలు మాకే ఆశీర్వాదం ఇవ్వనప్పుడు తమకేం ఇస్తారు? విచేయండి। ప్రణామం ఆచార్యవర్య। ప్రణామాలు కులగురువర్య। చక్రవర్తి భవ। ప్రణామాలు పితామహ। ప్రణామాలు కులగురువర్య। ఆయుష్మాన్ భవ। ప్రణామాలు పితామహ। ఆయుష్మాన్ భవ। ప్రణామం బలవాన్ భవ। ప్రణామాలు కులగురువర్య। ప్రణామాలు పితామహ। ఆయుష్మాన్ భవ। దిగ్విజయీ భవ। చిరంజీవీ భవ। గుండెలకు హత్తుకోవా పుత్ర। మా వస్త్రాలపై యాత్రధూళి ఉంటుంది పితామహ। తమ శ్వేత వస్త్రాలు మలినమవుతాయి। మా శ్వేత వస్త్రాలు సదా నీ వస్త్రాల ధూళికై వ్యాకుల పడుతున్నాయి పుత్ర। పితామహ పితామహ। सत्कार हो स्वागत सत्कार राज लक्ष्मी नव वधु मंगल द्वाराचार पांडु सु
सुतों संग द्रौपदी सबने की स्वीकार सबने की स्वीकार అత్తగారు వాళ్ళు విచ్చేశారు ప్రణామాలు సోదరి ప్రణామాలు పెద్దమ్మ కోడల మీ పిన్నత్త గారికి తోటి కోడలు ద్రౌపదికి స్వాగత పలుకు మనిల్లే కదక్కయ్యా స్వాగతం అవసరమే ఉంది అవసరం ఉంది కుంతి అవసరం ఉంది వారణావత దుర్ఘటన పిమ్మట హస్తినాపురం అంతా సమూలంగా నేలమట్టమైనట్టు మాకు అనిపించింది కానీ ఇప్పుడు నువ్వు మా ప్రియ పాండవులను తీసుకువచ్చావు ఈ శుభాగమనంతో హస్తినాపురానికి ఒక నూతన జీవం వచ్చింది ఈ నూతన జీవనానికి అభినందనలు కుంతి తమ ఇచ్చానుసారం జరగాలి నువ్వు లేనందున దుర్యోధనుని వివాహంలో మా మనసు గతి తప్పుతూ పోయింది నువ్వు గనక ఉంటే మా స్థానంలో అన్నీ చూసుకునేదానివి అప్పుడవన్నీ కూడా మేమే చేస్తున్నామన్న అనుభూతి కలిగేది కుంతి ఈమె నీ కోడలు కాశీరా కుమారి ఈమె దీర్ఘ సుమంగళీ భవ సుఖీ భవ జీవిత మాధుర్యాన్ని ఆనందించు అక్క తమ కోడలు ద్రౌపదిని ఆశీర్వదించండి సౌభాగ్యవతి భవ నీ ఒడి పిల్లలతోనూ నుదురు సింధూరంతోనూ నిండుగా ఉండాలి ద్రౌపది పద ఇక పెదమామగారి ఆశీర్వాదం కూడా తీసుకుందువు గాని రండకయ్యా తమ కోడలు ద్రౌపది ప్రణామాలు స్వీకరించండి సౌభాగ్యవతి భవ నేత్రహీనత దుఃఖం నేడు ఎన్నటికంటే అధికంగా ఉంది పుత్రి అదే గనక కళ్ళు ఉండి ఉంటే నిన్ను ప్రత్యక్షంగా చూసేవారు అనుజుడు పాండు తరపున నీ సుభాగమనం మమ్మల్ని మా అనుజపుత్రులతో కలిపింది అందువల్ల మేము నీకు రుణపడ్డాం ఆపై కృతజ్ఞులం కూడా ఎక్కడున్నారు మా ప్రియ అనుజపుత్రులు అదే మేము చూడగలిగి ఉంటే స్వయంగా మేమే వారి వద్దకు వెళ్ళేవారు వారిని మా గుండెలకు హత్తుకునేవారు మేం మీ చరణాల వద్దే ఉన్నాం పెద్ద తండ్రి చక్రవర్తి భవ మిమ్మల్ని దూరం చేసుకుని నేనెంత దుఃఖించానో అంతే ఆనందాన్ని నేటి మీ పునరాగమనంతో నేను ఈరోజు అనుభవిస్తున్నాను నేను మీ విషయంలో సిగ్గుపడుతున్నాను కానీ వీలైతే ద్రౌపది వచ్చిన ఈ శుభ సందర్భంలో మీ చెలిమి కోల్పోయిన ఈ తండ్రిని మరియు నేత్రహీనుడైన ఈ రాజును క్షమించండి అలా అంటున్నారేమిటి పెద్ద తండ్రి దుర్ఘటనలు జీవితంలో సహజం వాటికి మీరు బాధ్యులెలా అవుతారు సుఖీ భవ సదా సుఖంగా ఉండు ఏంటి మాకు వీరిని కలిసే అవకాశం ఇవ్వరా ఏమిటి ఆర్యపుత్ర నేత్రహీనుల్లో ఉన్న అతిపెద్ద దోషం ఇదే అనుకుంటా గాంధారి వారేదైనా వస్తువునో వ్యక్తినో గాని పట్టుకున్నప్పుడు వాటిని వదులుకోదలుచుకోలేరు ఎందుకని అంటే మరోసారి దక్కుతాయోలు ఏదోనని
కళ్ళున్నవారైతే దూరాన్ని కొలవగలుగుతారు. కానీ మనలాంటి నేత్రహీనుల చేతిలో ఏ వస్తువైతే ఉందో అదే వాస్తవం అనుకోవాలి. అది తప్ప మరొకటి ఉండదు కూడా. వెళ్ళు పుత్రి, మీ పెద్దత గారి దగ్గరికి వెళ్ళు. కుంతి, కాస్త నీ కనులతో మాకు మా కోడలి ముఖాన్ని చూపిస్తావా? అగ్ని వంటి మేనిచాయ అక్కయ్య, అయితే పూజనీయురాలే. ఇక కళ్ళు పెద్ద పెద్ద కమలాల్లాంటివి. అరే, నువ్వు కోడలిని తీసుకొచ్చావా లేక పూజా సామాగ్రి తెచ్చావా? భగవంతుడి నీ భాగ్యంలోని సమస్త దుఃఖాన్ని మాకియ్యుగాక, అలాగే మా భాగ్యంలోని సమస్త సుఖాలు నీకియ్యుగాక. తమ కోసం ఏమీ దాచుకోలేదా తాము? అమ్మా కుంతి, ఎవరా మాట్లాడుతున్నది? మా భ్రాత వసుదేవుని పుత్రుడు కృష్ణుడు. మాతో కలిసి మీకు ప్రణామాలు చెప్పడానికనొచ్చాడు. తాము మమ్మల్ని మర్చిపోయారత్తయ్య. శ్రీకృష్ణుని అగ్రజుడు బలరాముడు కూడా తమకు ప్రణామం చేయటానికొచ్చాడు మహారాజా. మరొకరెవరైనా తమని మర్చిపోచ్చేమో అన్నయ్య, కానీ మేము మరువలేము. తాము మరువనిస్తే కదా. మీ అనుజుల పుత్రుణ్ణి కాస్త మా వద్దకు తీసుకురా కుంతి. తామిది మర్చిపోకండి అత్తయ్య, మేము వారి పుత్రులమే. బహుశా మహారాణి జ్యేష్ఠపుత్రుణ్ణి తమ వద్దకు తీసుకురమ్మని పంపారేమో. సరే, ఇద్దరిని తీసుకురా. రా కృష్ణ. ప్రణామాలు మహారాజా. మీ ఇరువురిలో గిరిధరుడెవరు? గిరిధరుడంటే మా అనుజుడే మహారాణి. నీ స్వరంలో అలకు తొంగి చూస్తోంది, దేనికి పుత్రా? ఎందుకంటే ఇది వారి భోజన సమయం మహారాణి. మా భీమునికి భోజనం అంటే చాలా ఇష్టం. చూసారా, చాలా ఏళ్ల తర్వాత మనం ఇక్కడికి వచ్చాం, కాని పెద్దమ్మ నన్ను ఏమాత్రం మర్చిపోలేదు. పెద్దమ్మ తమ భోజనాన్ని మర్చిపోర్లే భీమన్నయ్య. భీమా, చెప్పండి పెద్దమ్మ. మేము నీకోసం ప్రత్యేకంగా పాయసం చేయించాము. మాకిప్పుడు అర్థమైందన్నయ్య, తమ హృదయంలో భీమసేనుడంటే అంత ప్రేమెందుకు. తాము వెళ్లాల్సిన అవసరమేముంది? వెళ్లక తప్పదు అర్జున. పితృదేవులకు తల్లిగారికి నచ్చజెప్పటం అంత కష్టమేమి కాదు. కాని సుభద్ర మహాగట్టిపిండం. ఇంటికి వెళ్లడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువగా ప్రశ్నలేస్తుంది. అన్నయ్య అంటే ఉండే భయం వల్ల ఆయన్ని ప్రశ్నించదు, ఇక దొరికేది నేను. సహజంగా చిన్న చెల్లెలంటే అలాంటి హక్కు ఉంటుందేమో. చూస్తుంటే సుభద్రంటే మీకు చాలా ప్రేమున్నట్టుంది. తనంటే అందరికీ చాలా ప్రేమ. రెండు రోజులకొకసారనా తన గురించి నాతో గొడవకొస్తాడు అన్నయ్య. చూడు కృష్ణ, నేను జ్యేష్ఠ భ్రాతను. అందువల్ల సుభద్ర మంచి చెడ్డలపై నీ అధికారం కంటే నా అధికారమే ఎక్కువ ఉండాలి అని. కృష్ణ కృష్ణ, ఇక నిద్రపో. అగ్రజ, సుభద్రపై తమ అధికారం కన్నా కూడా మా అధికారమే అధికమని తాము అంగీకరించినట్టు మేము మన అర్జునుడితో చెప్తున్నాము. అలా మేమెప్పుడన్నాం? అగ్రజుణ్ణి నేనా లేక నువ్వా? అగ్రజులు తామే అన్నా, కాని మేమూ ఎంతో కొంత కావలసిన వాళ్లమేగా. నువ్వేం కావని మేమెప్పుడన్నాం? మేము ఇప్పుడూ చెబుతున్నాం. అర్జున, నువ్వే సాక్షివి. లేదంటే ఈ పెద్ద మనిషి అని అనలేదంటాడు అన్నయ్య తామలా ఎప్పుడన్నారు అని. సుభద్ర జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మేమే తీసుకుంటాం, మేమే. చూసావుగా అర్జున, ఇంకా వీరితో ఎవరైనా ఏమనగలరు. కాని అన్నయ్య, ప్రస్తుతానికి నిద్రపోండి. తామిలా మెలకువగా ఉండటం కురురాజ మృష్టాన్న భోజనాన్ని అవమానించటమే అవుతుంది. ఇక సుభద్ర జీవితం గురించి నిర్ణయం తీసుకోవాల్సిన రోజు అంత తొందరలో ఏం లేదు, నిద్రించండి. మరి నువ్వెందుకు మెలకువగా ఉన్నావు? తమకు తెలుసుగా అన్నయ్య, మేము నిద్రిస్తున్నట్టు కనిపించినప్పటికీ మెలకువగానే ఉంటాము. చెవులొగ్గి వినండి అన్నయ్య, నేడు రాత్రి కూడా మెలకువగా ఉంటుంది. గంగాపుత్రులు భీష్ముల ఛాతిమీద తులాంశభారం నిలిచి ఉంది. నువ్వేం చింతించకు అర్జున, దెబ్బవల్లే గనక నీళ్లు వేరు కావలసి ఉంటే అవి దెబ్బకు తప్పక వేరుపడతాయి. ఇవి జీవన సాగరాన్ని మధించే ఘడియలు. విషం నుండి అమృతం వేరు కావలసిందే.